KSKTV ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్, KSKTV న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా అందరికీ మా ఛానల్ తరపున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏమిటి, మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో, స్వాతంత్ర దినోత్సవ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి దేశానికి పరుల పాలన ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఆగస్టు 15 భారతదేశపు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోబడుతుంది. 1947 ఆగస్టు 15 భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలయ్యింది. దానికి గుర్తుగా స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వం ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తుంది. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దం చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్దం తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్దం తొలినాటి నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగే భారత సిపాయిలు రాజులు అందులో ఓడిపోయారు. 1858 బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందికి వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎంతో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ 1948 నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15 జరగాలని నిర్ణయించారు. 2వ ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్రానికి దానిని ఎంచుకున్నారు బాటన్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలు ఇవి: అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా కూలంకషంగా సాధించే సమయం ఇప్పుడు ఆసన్నమయ్యింది. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెంది ఉన్న సమయాన భారతదేశం పునరుజ్జీవనంతో స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తుంది. సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం, మన స్వాతంత్ర దినోత్సవం, సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకొని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు, కొన్ని కోట్ల మంది దేశ జనాభా, స్వేచ్ఛకు కారణమైన ఎంతో మంది పోరాట యోధులను, వారి ఉద్యమాలను, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మా KSKTV న్యూస్ ఛానల్ తరపున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.